సో 2 - 11i/25 కాబట్టి 2 - 11i ఇందాక మన సమ్లో నోట్ చేసుకున్నట్టుగా 2 + 11i అనేది 2 + 11i/25 అనేది పరస్పర సంయుగ్మం అవుతుందన్నమాట. పరస్పర సంయుగ్మం అని చూపించమన్నాడు కాబట్టి మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్లో మన ఆన్సర్ వచ్చింది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, అదే దాన్ని పరస్పర సంయుగ్మం అంటారు. ఓకే, అట్లానే ఇంకొక సమ్ కనుక మనం చూస్తే z1 = 15 + 8i, z2 = 7 - 20i. అయితే z1 - z2 విలువ ఎంత అంటున్నారు, అట్లానే జెడ్ బార్ అనేది కూడా ఎంతో మనం రాయొచ్చు అనమాట. జెడ్ బార్ అంటే ఏమి లేదు, దాని యొక్క సంయుగ్మం అని చెప్తారు. సో z1 - z2 అంటే మన ఇందా చేసినట్టుగా వాటి భేదం అనమాట. 15 + 8i z1 - z2 అంటే 7 - 20i. ఓకే, 15 - 7 ఓకే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ i కనుక మనం కామన్ తీసుకుంటే ఎంత వస్తుంది, 8 - 20. ఓకే, 15 - 7 = 8 - 12i, 12i అని వస్తుంది. ఇది z1 - z2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి i² అవుతుంది, -1 + 28i అవుతుంది. సో 8 - 28 అనేది z1 - z2 యొక్క భేదం అవుతుంది. అదే కనుక మనం జెడ్ బార్ రాయాలనుకోండి, 8 + 28i అంతే, ఇది దాని యొక్క సంయుగ్మం అనమాట. z - 28i అనేది దీని యొక్క సంకీర్ణ సంఖ్య అవుతుంది, ఇదేమో దాని యొక్క సంయుగ్మం అవుతుంది. దీన్ని మనం 8 - i × 28 అని రాస్తారు, a + ib లాగా ఈ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం అలానే ఇంకో సమ్ని చూద్దాం. సంకీర్ణ సంఖ్యలు a + ib రూపంలో ఉంటాయి అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సంకీర్ణ సంఖ్యలు a + ib రూపంలో ఉంటే మనం మనకిచ్చినటువంటి సమ్ని 1 + 2i³ ఇచ్చారు, దీన్ని మొత్తం మనం సాధించి చివరికి సంకీర్ణ సంఖ్యలో ఉండేటువంటి సాధారణ రూపం ఏంటంటే a + ib దాంట్లోకి మనం తీసుకొని రావాలన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాము, 1 + 2i³. మీ అందరికీ a + b² ఫార్ములా తెలుసు కాబట్టి ముందు ఫస్ట్ a + b² ఫార్ములాలో రాసుకోండి. a³ + 3a² + 3ab² + b³ అవుతుంది, అవునా? సో ఇచ్చిన సమ్ని కూడా ఆ రూపంలో పెడితే 1 + 2i³, అవునా? 1 + 2i³లో a అంటే 1, b అంటే 2i. సో a³ + 3ab² + 3ab² అంటే 2i³ అనమాట. ఇది దీన్ని కనుక మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాము, 1³ అంటే 1 అవుతుంది, 3 × 2 = 6i. తర్వాత అట్లానే 2i² అన్నారు, 2² అంటే 4, i² అంటే -1, 4³ = 12i, 12. అట్లానే 2³ అంటే 8, i³గా రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి i³ అంటే i² అంటే మీకు తెలుసు -1 అని, అలానే i³ అంటే i² ఇంటూ i, i² అంటే -1 ఇంటూ i అంటే -i. సో i³ వాల్యూని మనం -i గా ట్రీట్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాస్తే -11 + 6i - 8 ఇంటూ i³ అంటే -i, -11 + 6i + 8i, సో -11 + 14i. సో ఇది కూడా మీకు సంకీర్ణ సంఖ్యల రూపంలో వచ్చింది కాబట్టి a + ib = -11 + i × 14. ఇది మీకు సంకీర్ణ సంఖ్యల రూపం అవుతుంది అనమాట a + ib. సో ఇచ్చిన సమ్ని మనం a + b² ఫామ్లో రాసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం, i² వాల్యూ -1, అట్లానే i³ వాల్యూ -i. సో i³ వాల్యూ -i సబ్స్టిట్యూట్ చేసుకుంటే +8 అయ్యింది, 14i అయ్యింది, -11 + 14i, a + ib అయిపోయింది. అలానే మనం ఇంకో సమ్ చూద్దాము, 4 + 3i / 2 + 3i × 4 - 3i అనేది ఉంది, దీని యొక్క విలువ ఎంతో మనం కనుక్కుందాము. సో ఫస్ట్గా 4 + 3i బై ముందు ఈ రెండింటిని కనుక మనం ప్రోడక్ట్ చేసుకుంటే 2 + 3i × 4 - 3i మల్టిప్లై చేసుకుందాం, 2 = 8 - 3 = 6i - + 12i
మైనస్ నైన్, ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ కదా, కాబట్టి ప్లస్ నైన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 4 + 3i / సో 8 + 9 17, 12i - 6i అంటే ప్లస్ 6i అవుతుంది. సో కాబట్టి 4 + 3i / 17 + i × 16. సో i ఇంటూ 16 ఉంది కాబట్టి దీన్ని అక్కడ నియమం చేద్దాం, 17 - 16i / 17 - 16i కనుక మల్టిప్లై చేస్తే చూద్దాం ఏమవుతుందో. ఫోర్ ప్లస్ త్రీ ఐ బై 17 + 17 + 6i / 17 - 6i తోటి ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్తో రేషనలైజ్ చేయాలి, అకర్ణీయం చేయాలి. సో మల్టిప్లై చేయండి, 4 × 17 - 6i / 3i × 17 - 6i / ఇది a + b × a - b² ఫామ్లో ఉంది, a² - b² 6 × 36 i² అంటే -1. సో 17 × 4 = 68, 4 × 6 = 24i అవుతుంది. అవునా, 17 × 3 = 51i, తర్వాత మైనస్ 6 × 3 = 18, i² అంటే -1 కాబట్టి ప్లస్ 18. 17 × 17 = 289 ప్లస్ 36 కాబట్టి దీన్ని కనుక యాడ్ చేసుకుంటే 16 86, అట్లానే 51 అంటే 7 × 4 - 2 = 27i / అట్లానే ఇది 355 అవుతుంది. అంటే 86 / 355 - 27i × 27/355 అవుతుంది. ఇది మీకు ఏ ఫామ్లో ఉంటుంది, a - ib రూపంలో ఉంది. వచ్చినటువంటి ఆన్సర్ a - ib రూపంలో ఉంది. ఓకే, 325 a - ib రూపంలో వస్తుంది. ఏ అంటేనేమో 86 / 325, ఐ అంటే ఐ, బి వాల్యూ వచ్చేసి 27 / 325 అవుతుంది. ఇది మీ యొక్క సంకీర్ణ సంఖ్యల రూపంలోనికి మనం తీసుకొచ్చాం అన్నమాట.